పీపల్ కాపులు విన్నారా? కిచెన్ వస్తున్నారు పడిపోతుండే ఆగను వాడ మీకు ఎవరు మిక్కుతో పక్కన సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది, మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది, అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకుంది, ప్రాణం పోయండి అంటూ ప్రాధేయ పడుతోంది, వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు, చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు, మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే, హరితవనం మన జాతికి పునర్జీవం ఇస్తుంది, పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది, ఆ
పుట్టించింది. అంతర్గామ ఒడ్డిర కాలనీలో ఇంటింటికి ఒక పూల మొక్క, ఒకటి నీడనిచ్చేది, ఒకటి పండ్లనిచ్చేది, అట్లనే రోడ్డు పొంటి కూడా నీడనిచ్చేటి మొక్కలు చెట్లు పెట్టే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. మనందరికీ తెలుసు వెనుకటికెళ్ళి కూడా అంతర్గామ గుట్టలు జంగలు ఎంత మంచిగా ఉండే అనేది, జగిత్యాల పక్కకే ఉండే చాలామంది జగిత్యాల నుంచి కట్టెకు, పిడికకు, ఇంకా కళ్ళుకు, పాలకు అంతర్గామ ఊరికి వస్తున్నారు. ఎందుకంటే పెద్ద శివారు, వెనుక పెద్ద జంగలు, అటవీ ప్రాంతం, చాలా పెద్ద పశు సంపద. ఎటు చూసినా గొర్రెలు, ఎటు చూసినా ఆవులు, ఎటు చూసినా బర్రెలు ఉండేటి. అట్లనే మన ఊరుకు చెరువులు, పోది కూరయ్యరు, పోదికు కుంట ఆశించరు, ఇట్లా ఇవన్నీ కూడా ఉండే. రాను రాను చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి. ఇప్పుడు నీళ్లు లేని పరిస్థితికి వచ్చింది. దాంతో చాలా దుర్భర స్థితి ఉంది, మీ అందరు తెలుసు. నాకు యాదకుంది ఒక 10 ఏళ్ల కింద అనుకుంటా ఒడ్రకాలనీకి నీళ్లు జగిత్యాలకి వెళ్ళి ట్యాంకర్ పెట్టి పంపాల్సి వచ్చిండే. తర్వాత అంతర్గామ సర్పంచ్ మేమందరం కలిసి పోయినసరి ప్రభుత్వం రాగానే అంతర్గామ సబ్స్టేషన్ నుంచి ఇక్కడ దానిక దగ్గర 3 కిలోమీటర్ల పైప్ లైన్ వేసాం ఆడికెళ్ళీడికి. చుక్క నీళ్లు లేని పరిస్థితి అంటే బాగా నీళ్ళు లేకుండే ఆడికెళ్ళీడికి పైప్ లైన్ వేసుకొచ్చి నీళ్ళు ఇచ్చినాం. మరి రేపటి నాడు ఖచ్చితంగా మరి మీ అందరు తెలుసు కావచ్చు ఊరేరు నింపేతందుకు ఇప్పటికే వరద కాలువకి వెళ్ళి ఒరేది అవుతున్నాం. పని మొదలైంది, మంత్రి గారు మొన్ననే పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ కూడా వస్తున్నారు మళ్ళా ప్రశాంత్ రెడ్డి గారు చూస్తున్నారు, వారు కూడా ఇవాళ వస్తున్నారు. తప్పకుండా మనం ఊర చెరువు నింపుకుందాం. చెరువు నింపుతేనే మనకు ఆధారం, ఎందుకంటే ఇవాళ గోదా గొడ్డు పిల్లలు జల్లలు ఇవ్వాలకు కూడా తాగేతందుకే నీళ్ళు లేని పరిస్థితి వచ్చింది. అడవులు కూడా చాలా దెబ్బతిన్నాయి. ఆడికి మన ఊళ్ళో కొద్దిగంత కాపాడుతున్నారు. మీ అందరి బాధ్యత ఈ జంగాలు కాపాడుకోవాలి. వానలు తగ్గిపోతున్నాయి, ఇవాళ వాన పడుతుందా చూడండి మీరే. అంతకుముందుకి ఇట్లా వాన పడగానే చెక్ డ్యాంలకు నీళ్ళొచ్చు, బయలులకు నీళ్ళొచ్చు, ఒర్రే దాగింది అంటున్నారు. చెరువు కాడికి వచ్చే వరకు ఆగిపోతుంది. ఒర్రే దాగింది వాళ్ళ చెరువు కాచికొచ్చే చెరువులకు పోయి నీళ్ళు పోయేది లేదు. మరి వానలు బాగా పడాలంటే చెట్లు ఉండాలి. చెట్లు ఉంటేనే ఆ మేఘాలు ఆపుతాయి, మనకు వాన పడుతుంది. చెట్లన్నీ కొట్టుకున్నాక గాలిచ్చే చెట్టు లేకపోయే నీరు తాగుదామంటే వానలు లేకపోయి మరి మనం ఎట్లా రేపటి చెప్పి ఇవాళ ఇక్కడ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ చెరువు ఉంటేనే ఆ ఈత చెట్లు పెరుగుతాయి, తాళ్ళు పెరుగుతాయి, మామిడి చెట్లు పెరుగుతాయి, మన బయలులకు నీళ్ళు వస్తాయి. మరి అవన్నీ ఓంగా వాన పడాలంటే మనం జంగలు కాపాడుకోవాలి. మీరు అమ్మలు అక్కలు ఎక్కువ మంది ఉన్నారు, ఇది మీ బాధ్యత. మూవళ్ళు అప్పుడప్పుడు ఆయనతో ఓ భాసం కొట్టి అమ్మే ఏమో చెప్తారు. మీరు కాపాడాలి, ఎందుకంటే ఇల్లు కాపాడేటోళ్ళు మీరు. ఇల్లు ఇంటికి దీపం ఇల్లాలంటారు, ఇల్లు కాపాడేటోళ్ళు మీరు. రేపటి నాడు ఊరు కూడా మీ మీద కాపాడాలి. అందుకే మహిళలకు ఎక్కువ బాధ్యత ఇచ్చారు. ఇవాళ ఏదున్నా కానీ మహిళల పేరు మీదనే అన్నీ చేస్తున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు అందరు కూడా ఈ చెట్లన్నీ మన సొంత వాటి కోసం, ఎందుకంటే అంతకుముందు మనం పట్టించుకోలే. చెట్టు ఉంటేంది పోతేంది, మన ఇంటి ముందర చెట్టు ఉంటే ఎవడో వచ్చి బండి పెడతాడు, ఎవడు పెట్టినా పర్లేదు. మన ఇంటి ముందరైతే మన చెట్టు ఉండాలి. అందరి ఇంటి ముందు చెట్టు ఉంటే ఒలబండి వాళ్ళ ఇంటి ముందరే పెట్టుకుంటారు. ఒకటే కాడు ఉంటే చూడు ఆడికెళ్ళి వచ్చి 50 చెట్ల కింద కూర్చుంటారు అందరు. ఎవరి ఇంటి కాడు ఉంటే మీ భర్త మీ ఇంటి ముందరే కూర్చుంటాడు, లేకపోతే గడవై కూర్చుంటా అంటాడు. అందుకోసం మీరు అందరు కూడా చెట్లు పెట్టి పెంచాల్సిందే మీ అందరూ కోరుతున్నాం. జడ్పీ చైర్మన్ గారు, మన జడ్పీ టీసీ, మంచిగా చదువుకున్న అమ్మాయిని మనం గెలిపించుకున్నాం. మీ అందరి సహకారంతో గెలిచింది. ఇప్పుడు జిల్లా స్థాయి పదవి వచ్చింది మంచిగా. మొత్తం 18 మండలాలకు ఏ గ్రామంలో ఏది అవసరం ఉండాలని ప్రతి దాంట్లో కూడా వారికి అధికారాలు ఉంటాయి. మరి మన మండలంకి వెళ్ళి గెలిచారు. మన అంతర్గామ ఆడబిడ్డలెక్కనే అనుకోవాలి, వారితో మనం అన్ని అభివృద్ధి చేసుకోవాలి. మా వసంత గారు మా చెల్లెని మాట్లాడవచ్చే కోరుతాం. పేరు నాయక నమస్కారం. ఈరోజు మన సంజయ్ అన్న గారి స్వగ్రామం సార్కు మీరంటే మీ గ్రామం అంటే చాలా ప్రేమ. అంటే మామూలు ప్రేమ ఏదో నోటికి చెప్పడం కాదు, ఏ ఆపద వచ్చినా కూడా అంతర్గామ ఒక పేపర్ కనవడంగానే మా సొంత ఊరు అని అన్ని ఊర్లను చేస్తారు. కానీ ఇంకా కొంచెం ఎక్కువగా మీ మీద ప్రతీది మమకారం పెంచుకొని పనిలో మమకారం పెంచుకొని తప్పకుండా వేయాలన్న తపన అన్నగారికి ఉంది. కాబట్టి మీరందరూ ఈరోజు మొక్కల పంపిణీ జరిగింది, మొక్కలు నాటడం జరిగింది,
వాటికి తప్పకుండా నాటి అవి నాటడమే కాకుండా అవి బతికి ఉండేలా ఇవ్వడాలి. కనీసం 85% అయినా బతికునేటట్టు మీరు వాటిని నీరు పోసి బతికేటట్టు చూడాలి. అప్పుడే మొక్క పెరిగినప్పుడే మనం ఈ కార్యక్రమం విజయవంతమైనట్టు సంజయ్ అన్న గారు చెప్పినట్టు గాలి లేకపోతే మనం బ్రతకలేం. మనం అంటే మానవులే బ్రతకడు కాదు, ఏ ప్రాణం ఉన్న ఏ జీవి కూడా బ్రతకలేదు గాలి లేకపోతే. కాబట్టి వర్షాలు కూడా ఇంత ఎండకు నిల్చున్నాం మనం, ఎండకు కారణం అనేది కూడా మొక్కలు పర్యావరణం సంరక్షించుకోకపోవడమే. మీకు అడవులు ఉన్నాయని చెప్పారు, నాకు తెలియదు సంజయ్ అన్న గారు అన్నట్లు ఆ అడవులు కూడా సంరక్షించుకోవాలి. ఎవరైనా కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది మా గ్రామం మా అడవి అన్న దాంతో సంరక్షించుకుంటే మేఘాలు ఆగి వర్షాలు కురిస్తే ఈ పాటికి నాట్లు దాదాపు నాట్లు పూర్తయ్యాయి. మీరు అందరూ పనికి వెళ్తారు కూడా తెలుసు ఇవి ఎందుకు అయిపోతున్నాయంటే చెట్లు లేక వర్షాలు లేక. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇలాగే మన కేసీఆర్ గారి కళ చాలా గొప్ప కార్యక్రమం ఈ మొక్కలు హరితహారం. ఈ ఒడ్డెర కళను ఈరోజు సంజయ్ అన్న గారి చేతుల మీదుగా జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చేసరికి మీ గ్రామం అంతా మొత్తం మనం వస్తూ ఉంటే ఒక ఆకుపచ్చ చుట్టూ అన్ని హరిత గ్రామంగా కనబడాలి. మరుగుదొడ్ల కూడా ఎక్కడ కూడా మరుగు బయట మల విసర్జన కూడా పోకుండా మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటినే కాదు మీరందరూ మన గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుందాం. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.